Hello everyone, నా పేరు డాక్టర్ ఉదయ్ కిరణ్ బాతబోడి కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ విజయవాడ మణిపాల్. ఈ రోజు కొన్ని టాపిక్స్ ఏంటంటే రెగ్యులర్గా ఓపీకి పిల్లలు ఎక్కువ కంప్లైంట్స్ దేనితో వస్తారు దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. దాంట్లో అనొక టాపిక్ వచ్చి కడుపులో నొప్పి పెయిన్ ఎంప్లాయ్మెంట్. అది కొంతమంది పిల్లలు తరచూ వస్తూ ఉంటుంది అనమాట రెగ్యులెంట్ గా, అది ఎన్ని మందులు వాడిన తగ్గదు. సో దానికి ముఖ్య కారణాలు ఏంటంటే వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కాజ్ మోషన్ సరిగ్గా పయ్యకపోవటం, పూర్తిగా ఉండకపోవటం, లేదంటే సరిగ్గా ఎంటీ చేసుకునేపోవటం, అది ఒక రీజన్. తర్వాత వచ్చి ఒకసారి కొంతమంది ఈ బయట జంక్ ఫుడ్ తినటం వల్ల కూడా కావచ్చు అనమాట, ప్రొసెస్డ్ ఫుడ్ తినటం వల్ల బయట వాటి వల్ల కడుపుకోపోతాం. తర్వాత ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉంటాయి. లాస్ట్ వచ్చేసరికి కొన్ని కారణాలు ఉంటాయి, పేదలకి కూల్డ్ పడుతుంది అనమాట పనుల్లో ఆరోగ్యం. సో మోస్ట్ కారణం వచ్చేవి ఏంటంటే మోషన్ కంప్లీట్ ఎంటీ అవ్వకపోవటం. వెళ్తారు వెళ్ళి ఒక నిమిషం కూర్చొని వచ్చేయటం వల్ల కంప్లీట్ ఎంటీ అవ్వకపోవటం వల్ల అది కడుపును ఉండటం వల్ల పెంగులు దాని వల్ల కొంచెం రియాక్ట్ అయ్యి హైపర్ గా పెయిన్ వస్తుంది అనమాట. సో మెయిన్ దానికి ఏంటంటే ఈ రోజు పిల్లలు వాళ్ళు మార్నింగ్ టైమ్ పేరెంట్స్ కూడా కేటాయించిన పోతున్నారు, ఎర్లీగా స్కూల్ కి వెళ్ళిపోవటం, రాత్రి ఎక్కువ పాలు తాగటం, స్కూల్ లో కూడా వాటర్ తీసుకోకపోవటం, ఎక్కువ హై ఫైబర్ డైట్ అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోకపోవటం, ఎక్కువ మైదా పిండివి అలాంటి వైట్ రైస్ కూడా టూ వచ్చే దాని వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది అనమాట. సో వీటి వల్ల మన బంధకం ఈ సరిగ్గా బౌల్ ఎంటీ చేయకపోవడం అనేది ఎక్కువ చూస్తున్నాం కేసెస్. దీని వల్ల ఏమిటంటే ప్రాబ్లం కడుపు నొప్పి తరచుగా రావడం, ఎక్కువ హాస్పిటల్ చుట్టూ తిరగడం, అన్నెసెసరీ బ్లడ్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవటం, ఇంకా ఏంటంటే కాగిన తగ్గిద్ది, ఎందుకంటే కడుపు నిండిపోయాక ఉంటారు ఫీలింగ్ వాళ్ళు, ఇప్పుడు వికారంగా ఉంటాయి, ఇప్పుడు వాంతులు అవుతా ఉంటాయి, బాడీలో టాక్సిన్స్ విషపదార్థాలని బయట వెళ్ళకపోవడం వల్ల అది ఉండటం వల్ల మనం ఆ ఫీకల్ మేటర్ కడుపులో పేపర్ ఎక్కువనే ఉండటం వల్ల కొన్ని కొంచెం దీర్ఘకాలికంగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పింది ఏంటంటే పిల్లలకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్కువ వాటర్ తాగించాలి, కనీసం 2 లీటర్స్ అలా హై ఫైబర్ డైట్ పెట్టాలి, కనీసం బ్రౌన్ రైస్ మైదా పిండి అంటే అలా అవాయిడ్ చేయాలి, బిస్కెట్స్ కానీ అలాంటి అవాయిడ్ చేయాలి, కురుకురే మంచిదనమాట బ్రౌన్ రైస్. నెక్స్ట్ ఒక హై వెజిటేబుల్స్ ఎక్కువ బాగా, ఫ్రూట్స్ సపోటా లాంటివి, వట్టిపండు బౌల్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది బాగా. ఇంకొన్ని ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బాడీకి హెల్దీ బట్టి తెగుల మీద మనకి చేరుద్ది అనమాట, అది కూడా మన బాడీకి అది హింక్ చేస్తుంది, ఇమ్యూనిటీ పెరగడానికి, ఈవెన్ మనకి క్యాన్సర్ వాడకుండా ఉండడానికి అది చేస్తుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఆ పిల్లలకి టాయిలెట్ ట్రైనింగ్ చేయాలి కంపల్సరీ, రోజు ఒకే టైంలో బాత్రూమ్ అనేది కూర్చునే విధంగా చూసుకోవాలి, ఒక 15-20 మినిట్స్ టైం స్పెండ్ చేయాలి వాళ్ళు కంప్లీట్ ఎంటింగ్ అవ్వాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్.